కూకట్పల్లి నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానని బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ వెల్లడించారు. నేడు కూకట్పల్లిలోని కేపీహెచ్బీ ఐదో ఫేజ్ లోని పార్టీ ఆఫీస్ నుండి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి మూసాపేటలోని జోనల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జనసేన ఇరువురు కలిసి బలపరిచిన అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని నియోజకవర్గానికి అన్ని విధాలుగా సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మన ఇంటికి పోదామా జరగరు అక్కడే అక్కడే ఉండన్న ప్రేమ్ కుమార్ అన్న అక్కడే ఉండు బ్యాగ్ చూడండి అన్న అక్కడే ఉండే దగ్గర కూడా ఉన్నా అందరూ అన్నా అన్నా ఓకేనా ఆల్ ది బెస్ట్ అన్న ఈరోజు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. మరి కుక్కడపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు ర్యాలీగా అందరం కూడా వచ్చి మా కార్యకర్తలు అందరూ కలిసి వచ్చి నామినేట్ చేయడం జరిగింది. మరి ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్న నన్ను మా పార్టీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసి బీఫామ్ ఇవ్వటం చాలా సంతోషదాయకం. అలాగే ఇవాళ కాన్స్టిట్యుయెన్సీలో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు ఏవైతే మిగిలిపోయినాయో భవిష్యత్తులో ఖచ్చితంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని. అట్లాగే ఇప్పుడు ఎన్నో ఇప్పుడు చాలామందికి కన్సెన్స్ రాలేదు, అట్లాగే రేషన్ కౌంటర్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, అట్లాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. అట్లాగే ఇంకా గవర్నమెంట్ కాలేజీ ఒకటే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది మనకి. ఇంతవరకు కొత్త బిల్డింగ్ కట్టింది కూడా లేదు, అట్లాగే కొత్త స్కూల్స్ వచ్చింది లేవు. కాబట్టి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ప్రజల్లోకి సాల్వ్ చేస్తారని, అట్లాగే ఏది సమస్య ఉన్నా ప్రజల్లోనే ఉండి నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నా. ఎప్పుడు కూడా ఎల్లవేళలా 24/7 నేను ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి వారి వారి సమస్యలను సాల్వ్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.